petition is allowed and the bail is granted on following conditions. Petitioner 50,000 రూపాయలు ఇంకా రెండు షూరిటీ బాండ్లతో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే అతనికి బెయిల్ ఇవ్వబడుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పినట్టుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా అధికారి పిలిచినప్పుడు అక్కడ హాజరవ్వాలి. ముద్దాయి ఇంకా ఎటువంటి కేసులను పాల్గొనకూడదు. అలాగే ఈ కేసులో ఉన్న సాక్షిని ఇంకెక్కడా ప్రవేశపెట్టకూడదు. సార్, నా పేరు శివకుమార్. ఈ కేసులో విక్టిమ్ వాళ్ళ నాన్న నేనే. రండి సార్, ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం. సరే సార్. మీరేం చేస్తుంటారు? నేను యాక్టింగ్నల్ టౌన్ ప్లాన్లో ఏఈఓగా ఉన్నాను. ఆ అబ్బాయికి బెయిల్ దొరికినందుకు దిగులు పడకండి. కిడ్నాప్ చేసి బలవంతం చేయడమో బ్రూటల్ రేపో ఈ కేసులో లేదు. ఆ అబ్బాయి మీద ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా లేవు. చెప్పాలంటే ఆ అబ్బాయికి ఆ రోజే బెయిల్ దొరికేది, కానీ నా పని ఏంటి, వాళ్ళ పని ఈజీగా అవ్వకుండా చూసుకోవడం. నేను కేస్ ఫైల్ని పూర్తిగా చదివేశాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేస్ ఫైల్ని టైట్గా రాశారు. ఇది సెక్షన్ 375 కాబట్టి శారీరకంగా వాళ్ళు కలవడానికి అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కాబట్టి చట్టం దీన్ని రేప్ కేసు కిందే చూస్తుంది. ఆ అబ్బాయి అంత ఈజీగా తప్పించుకోలేదు. సార్, నేను బయట ఉంటాను. అండ్ సార్, నేను మీ అమ్మాయితో మాట్లాడాలి. నేను ఆ విషయం గురించి మీతో మాట్లాడాలి. తను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవడానికి సంకోచిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అదేం పెద్ద విషయం కాదు. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నేను మిమ్మల్ని ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి సార్? అదే, మీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాను. తర్వాత ఆ కుర్రాడి అడ్వకేట్ వాళ్ళు ఈవినింగ్ గొడవ పెట్టారు కదా? లేదు, అదే ఉండదు. అనుషా, యు ఓకే? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మొత్తం అయిపోయిందని కాదు, కోర్టులో మనం దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అందుకని జరిగిన విషయం మీద నాకు క్లారిటీ కావాలి. అనుషా, కోర్టులో నన్ను ఎవరో నీ వకీల్గా చూడబోయేది లేదు. అనుష అనే విక్టిమ్ని చూస్తారు. కోర్టులో నువ్వు చెప్పాలనుకున్న ప్రతి విషయం నేనే ఓపెన్గా చెప్పాలి. నేను నా రూమ్లో ఉంటాను. అమ్మా, నువ్వు రా, వాళ్ళు మాట్లాడుకొని. నెమ్మదిగా. గౌతమ్, మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న విషయాన్ని మర్చిపో. ఈరోజు నుంచి నువ్వు నీ లాయర్గానే చూడు. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులతోనూ అక్కతోనూ ఇప్పటి వరకు చెప్పినవి చెప్పనవి అన్ని డీటెయిల్స్ నువ్వు నాకు చెప్పే తీరాలి. టెల్ మీ, మీరిద్దరూ ఎప్పుడు మీట్ అయ్యారు? నేను స్టే చేస్తున్న పీజీలోని నా రూమ్మేట్ సేరా గౌతమ్ కాలేజ్ ఫ్రెండ్. సేరానే నా రెస్యూమ్ని గౌతమ్కి పంపింది. ఆ విధంగానే గౌతమ్ వర్క్ చేసే ఆర్కిటెక్చరల్ ఫర్మ్లో నాకు జాబ్ వచ్చింది. అసలు మీరిద్దరు ఎలా క్లోజ్ అయ్యారు? నేను గౌతమ్ని అసిస్ట్ చేశాను, అందువల్ల మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. అండ్ యు ఫెల్ ఇన్ లవ్? తను కూడా లవ్ చేశాడా? వాడికి కూడా నేను ఇష్టం అన్నట్టుగానే మొదటి నుంచి బిహేవ్ చేశాడు. ఆఫీసులో అందరికీ ఈ విషయం తెలుసు. నిన్ను పెళ్లి చేసుకుంటానని తను ఎప్పుడైనా మాట ఇచ్చాడా? నాకు అటువంటి ఫ్లింగ్లో ఇంట్రెస్ట్ లేదని వాడికి బాగా తెలుసు, కానీ వాడి ప్రవర్తన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అలాంటిదేం లేదు, వి వర్ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆఫీస్లో అందరితో ఎలా ఉంటానో అలాగే అనుషతోనూ ఉన్నాను. నేను తన మనసులో ఉన్నానన్న సంగతి నాతో చెప్తేనే కదా, మేము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు. మరి పెళ్లి చేసుకుంటాను అని ఎలా అంటాను? మీ ఇద్దరి మధ్య ఆ రోజు జరిగింది వాజ్ ఇట్ ఎ ఫస్ట్ టైం? అలాంటి ఒక సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది? హూ టుక్ ద ఇనిషియేటివ్? ఈ విషయాలు నాతో షేర్ చేయడం కష్టంగా ఉంటుంది, బట్ చెప్తేనే కదా ఏదైనా చేయగలం. ఒకరోజు రాత్రి తన ఫ్లాట్కి డిస్కషన్ కోసం రమ్మన్నాడు. నిన్ను మాత్రమే పిలిచాడా? లేదు, విమల్ కూడా వచ్చాడు. డిస్కషన్ అయ్యాక విమల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు లేట్ అయ్యే కొద్దీ మేము
చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఒక పాయింట్లో ఆ సిచ్యుయేషన్ ఎలా క్రియేట్ అయిందని అడిగితే నాకు తెలీదు. అది తెలియకుండా జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం మేము మాట్లాడుకుంటున్నప్పుడే వాడికి నిన్ను పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేదని తెలిసింది. నేను వాడిని బతిమాలాను. నీకు దీన్ని సీరియస్ వేసి తెలియడం లేదు. అను, ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఆ సాకు చూపించి నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా? మరైతే నేను నీకు నచ్చలేదా? నువ్వు నచ్చలేదని ఎవరన్నారు? కానీ ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం. నీ క్యాబ్ బుక్ చేస్తాను. ఆ రోజు జరిగిన దానికి నేనే కారణం. తను పెళ్లి చేసుకునే ఐడియాలో ఉందని తెలుసుంటే నేను అలా చేసుండేవాణ్ణి కాదు. ఆమెకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది సారా, మీతో చెప్పుంటుందే. తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. నా కూతురు హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. అమ్మ స్థానంలో ఆమెను చూసుకోవాల్సింది నేనే కదా. తల్లి లేని ఆడపిల్లని పెంచడం అంత ఈజీ కాదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తను ఏడ్చినప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి అతనితో మాట్లాడాను. వాడు నాన్నగారు నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని నన్ను బెదిరించారు. అది విన్న వెంటనే నేను ఆయన మీద కోప్పడి తిట్టేశాను. ఆ కోపంలోనే ఆయన నా మీద కేసు వేశారు. నా కూతుర్ని నమ్మించి ద్రోహం చేసి సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాడంటే అలాంటి వాడిని ఊరికి ఎలా వదిలేయగలను? ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని వాడిని ఏం చేయకుండా వదిలేస్తే ఒక తండ్రిగా నా కూతురు దగ్గర ఊడిపోయినట్టే. తప్పు చేసిన నా కూతురు కాదు, వాడే కదా చేశాడు. కాలం మారిపోయింది సార్. He knew I was in love. తెలుసుకునే ఎందుకులా? నిజంగా చెప్తున్నారు, నేను కావాలని మోసం చేయలేదు. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కేసులో ఉన్న డిఫెన్స్ లాయర్ మాధవి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇది యాక్సెప్ట్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ కోర్టుకు వచ్చిన తర్వాత మేమిద్దరం ప్రొఫెషనల్గానే ఉంటాం. అది ఈ కేసుకి మాత్రం కాదు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు నా కెరీర్లో చాలా ముఖ్యమైన కేసు. మీకు నా మీద ఎప్పుడైనా అనుమానం వస్తే ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ పెట్టుకునే ఆప్షన్ మీకుంది. మీకు నా మీద పూర్తి నమ్మకం ఉందంటే ఈ కేసుని మనం కంటిన్యూ చేద్దాం. రే, మాధవి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారా? వాళ్ళు వెళ్ళి జ్యోతిష్కుడిని కలిశారట. సెప్టెంబర్ 8వ తేదీన ఒక మంచి ముహూర్తం ఉందట. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే నువ్వు పొద్దున్నే గుడికి వెళ్ళి తాళి కట్టించుకోవాలి. మధ్యాహ్నం చర్చికొచ్చి రింగ్ మార్చుకోవచ్చు. మాట్లాడవేంటి? చార్జ్ షీట్లో మెన్షన్ చేసిన నేరాలని నువ్వే చేశావా? లేదు. కేసుని ట్రయల్ కోసం లిస్ట్ చేయొచ్చా? చేద్దాం సార్. దీన్ని సెప్టెంబర్ లిస్టులో యాడ్ చేయండి. ఈ కేసు ట్రయల్ సెప్టెంబర్ 2 సోమవారం జరుగుతుంది.